అందరికీ నమస్కారం అండి. టుడే స్పెషల్ పెసరట్టు చేస్తున్నానండి. చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో చేసుకో విధంగా హోటల్ స్టైల్లో 2 కప్పుల పెసర్లు, 1 కప్పు బ్రౌన్ రైస్ వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ శనగపప్పు, 1/4 కప్పు ఉర్దాలు వేసుకుంటున్నాను, మినప్పప్పు. ఇది ఇవన్నీ వేసుకున్నాక మంచిగా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని మంచి వాటర్ వేసుకొని సోక్ చేసుకోండి. నేను ఓవర్ నైట్ పెడుతున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము. మార్నింగ్ మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు మిర్చి, కొరియాండర్, కరివేపాకు వేసుకోండి. బాగుంటుంది టేస్ట్. ఇది కూడా ఇది బాగా సాఫ్ట్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాక, ఇదంతా గ్రైండ్ చేశాక దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని పక్కకు ఉంచుకోండి రెస్ట్లో 30 నిమిషాలు. తర్వాత 1 దోశ పాన్ తీసుకొని, దోశ పాన్ కొంచెం హీట్ అయ్యాక మంచిగా ఇప్పుడు మూత తీసి దోశ పిండిని బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు 2 గరిటెల దోశ పిండి తీసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకొని, మీకు ఇందులో ఆప్షన్ ఏంటంటే అండి, జీరా, ఆనియన్, చిన్న చిన్నగా తరిగిన అల్లం ముక్కలని, మిర్చిని వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి నేను జీరా, ఆనియన్ వేసుకుంటున్నాను. కొంచెం ఘీతో కాల్చుకుంటున్నాను. ఇది ఇక్కడ చిన్న చిన్న ఆనియన్, మిర్చి వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది. ఇది ఇది పెసరట్టు కాబట్టి మంచి కొంచెం మందంగా ఉంటుంది. కానీ ఇది ఫ్యాట్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి డైట్ కంట్రోల్ చేసే వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. ఇది ఈ దోశలని చాలా టేస్టీ, మంచి ఫ్యాట్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి డైట్ ఫాలో అయ్యేవారు, అంటే ఫ్యాట్ వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు ఇలాంటిది తీసుకుంటే బాగుంటుంది. ఆనియన్ స్ప్రింకిల్ చేసుకొని ఘీ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇది 2 సైడ్స్ అనేది రోస్ట్ చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. పెసరట్టు అనేది కొంచెం థిక్గా ఉంటుంది, మందంగా ఉంటుంది, కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కుక్ కూడా 2 సైడ్స్ కుక్ అవుతుంది కాబట్టి బాగుంటుంది, హెల్దీ కూడా. మీరు ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి బూస్టప్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.